మట్టి వినాయకుడు. ఒక ఊర్లో గోవిందు, గీత అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్లు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. కూతురు పేరు వాణి, కొడుకు పేరు గణేష్. ఇద్దరు చాలా తెలివైన పిల్లలు. గోవిందుది చాలా పేద కుటుంబం. ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తూ తన ఇంటికి అవసరమయ్యే కూరగాయలు, పండ్లు, వడ్లు పండించుకునేవాడు. ఉదయం పొలం పనులు చూసుకుని ఆ తర్వాత కూలి పనికి వెళ్లేవాడు. ఉన్నంతలో భార్యాపిల్లల్ని చాలా బాగా చూసుకునేవాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు గోవిందు పనికి వెళ్తూ, గీతా, నేను పనికి వెళ్తున్నాను, పొలం వరకు వెళ్లి టమాటా తోటకి నీళ్లు పెట్టు. సరే సరే, నేను పిల్లలు వెళ్లి పెడతాంలేండి, మీరు వచ్చేటప్పుడు కిరాణా సామాన్ తీసుకురండి. ఆ సరే అంటూ అక్కడి నుంచి వెళ్లాడు. గోవింద్ వెళ్ళగానే గీత ఇద్దరు పిల్లల్ని తీసుకుని పొలానికి బయలుదేరింది. ముగ్గురు రోడ్డు మీద నడుస్తూ ఉండగా రోడ్డు పక్కన ఒక చోట కొంతమంది జనం ఏదో మండపం కడుతూ ఉన్నారు. అది చూసి గణేష్ ఆశ్చర్యంగా, అమ్మా, వాళ్ళేం చేస్తున్నారు? రెండు రోజుల్లో వినాయక చవితి కదా నాన్న, మండపం కడుతున్నారు. వినాయకుడి విగ్రహాన్ని పెట్టి 11 రోజులు పూజలు చేసి 11వ రోజు నిమజ్జనం చేస్తారు. అమ్మా, వినాయకుడు పండగ అప్పుడే వచ్చిందా? అవునానా? అమ్మా అమ్మా, ఏంట్రా, నేను కూడా గణేష్ విగ్రహాన్ని పెడతానే. నువ్వా? నువ్వెక్కడ పెడతావురా? విగ్రహాన్ని కొనడానికి చాలా డబ్బు అవుతుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, నా పేరు గణేష్ అని పెట్టావు, మరి నేను గణేష్ విగ్రహాన్ని పెట్టకపోతే ఎట్లా? అబ్బా, తెలివి బాగానే ఉందిరా నీకు. గణేష్ అనే పేరున్న వాళ్ళంతా అలాగే చేస్తున్నారా? వాళ్ళందరి గురించి నాకు తెలియదమ్మా, నేనైతే పెడతాను. సరే, మీ నాన్న వచ్చాక అడిగి పెట్టు. థ్యాంక్స్ అమ్మా అంటూ అక్కడి నుంచి పొలానికి వచ్చారు. గీత టమాటా తోటకి నీళ్లు పెడుతూ ఉంటే అక్కాతమ్ముళ్ళిద్దరూ అక్కడే మట్టిలో కూర్చుని ఆడుకుంటూ ఉన్నారు. రే, నేను బొమ్మ చేస్తా చూడు. బొమ్మనా? ఏం బొమ్మక్క? ఏం బొమ్మంటే? నువ్వే చెప్పు, ఏం చేయమంటావో. అయితే గణేష్ విగ్రహాన్ని చేయక్క. గణేష్ విగ్రహమే కదా, ఇప్పుడే చేస్తాను అంటూ మట్టంతా పోగేసి గణేష్ విగ్రహాన్ని చేస్తూ ఉంది. చూస్తూ ఉండగానే మట్టితో చాలా అందంగా విగ్రహాన్ని చేసింది. అదంతా అయ్యాక, చూసావా ఎంత బాగా చేశానో. అవునక్క, చాలా బాగుంది, ఉండు అమ్మకి చూపిద్దాం. అమ్మా అమ్మా, ఇట్రా. ఏంట్రా, ఏమైంది? ఏమైందా? చూడు అక్క ఎంత బాగా వినాయకుడు బొమ్మ చేసిందో అంటూ చూపించాడు. అది చూసిన గీత, నిజమేరా, చాలా బాగుంది. అమ్మా, ఇప్పుడు నేను గణేష్ విగ్రహం కొనాల్సిన పనే లేదు, అక్క చేసిన మట్టి గణపతినే పూజిస్తా. అయినా కూడా మీ నాన్న ఒప్పుకోవాలి కదరా, 11 రోజులు పూజ అంటే చాలా ఖర్చుతో కూడింది నాన్న. అమ్మా ప్లీజ్ అమ్మా, ఏదైనా మీ నాన్న వచ్చాకే అడుగుదాం. సరేనా, ఇక పదండి ఇంటికి, వచ్చిన పని అయిపోయిందిగా అంటూ పిల్లలిద్దరినీ తీసుకుని అక్కడి నుంచి ఇంటికొచ్చేసింది. సాయంత్రం అయ్యాక గోవిందు పని నుంచి కిరాణా సామాన్ తీసుకుని ఇంట్లోకి వస్తూ, గీతా, సరుకులు తెచ్చాను, ఇంట్లో పెట్టు అంటూ కవర్ ఇచ్చాడు. ఆ కవర్లో సామాన్లు చూసి, ఏంటండి ఇవి ఇంత తక్కువగున్నాయి? తక్కువగా తెచ్చాను, డబ్బులు సరిపోలేదు, కూలి డబ్బులు వచ్చే వారం ఇస్తాను అన్నాడు. అవునా? గణేష్ వినాయకుడి విగ్రహాన్ని పెడతా అంటున్నాడు, ఇప్పుడు డబ్బులు లేవంటే బాధపడతాడేమో. బాధపడినా తప్పదు, మన దగ్గర నిజంగానే డబ్బులు లేవుగా అంటూ ఉండగానే గణేష్ వచ్చి, నాన్నా, అమ్మ నీకు చెప్పిందా? చెప్పింది నాన్న, కానీ ఇప్పుడొద్దు, వచ్చే సంవత్సరం పెడుతూలే. విగ్రహం కొనాల్సిన పని కూడా లేదు కదా నాన్న, అక్క చూడు ఎంత బాగా వినాయకుడిని చేసిందో అంటూ విగ్రహాన్ని చూపించాడు. అది చూసిన గోవిందు చాలా ఆశ్చర్యంగా, ఇది అక్క చేసిందా? అవును నాన్నా. చాలా బాగుంది, కానీ విగ్రహం ఒక్కటుంటే సరిపోదు కదా నాన్న, ఇంకా చాలా కావాలి. వచ్చే సంవత్సరం గ్రాండ్గా వినాయకుడిని పెట్టి సెలబ్రేట్ చేసుకుందాం, ఇప్పుడు వద్దు నాన్న అని అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు. గణేష్ మరేమీ మాట్లాడకుండా ఆ వినాయకుడి విగ్రహాన్ని అక్కడే పెట్టి బాధపడుతూ బయటికి వెళ్ళాడు. అక్కడే ఉన్న వాణి, గీత ఇద్దరు గణేష్ని చూసి బాధపడుతూ ఉన్నారు. వాణి ఆ మట్టి విగ్రహాన్ని తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, మనం ఇప్పుడు ఈ వినాయక చవితిని జరుపుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? చాలానే అవుతుందమ్మా, అంత డబ్బు ఇప్పుడు నాన్న దగ్గర లేవు కదా. నాన్న, ఈ మట్టి విగ్రహం చాలా బాగుంది కదా. చాలా అంటే చాలా బాగుంది. అయితే నేను మట్టి విగ్రహాలు చేస్తాను నాన్న, వాటిని మీరు అమ్ముకొని రండి, ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బుతో మనం కూడా వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుని అందరిలాగే పూజలు చేద్దాం
అనగానే గోవిందు ఆశ్చర్యంగా, ఏంటి నువ్వు మట్టి విగ్రహాలు చేస్తావా? బయట మార్కెట్లో దొరికే వినాయకుడి విగ్రహాలలో కెమికల్స్ వాడతారు నాన్న, వాటి వల్ల నీరు కలుషితమవుతుంది. అదే మట్టి విగ్రహాలైతే ఎలాంటి కలుషితం ఉండదు. ఈ మాటలే చెప్పి మనం విగ్రహాలు అమ్ముకోవచ్చు. ప్రకృతి మీద ప్రేమున్న వాళ్ళు ఎవరైనా సరే మట్టి విగ్రహాలు ఖచ్చితంగా కొంటారు. మనం మన పండక్కి డబ్బు సంపాదించడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళమవుతాము అని నాన్నకి చాలా వివరంగా చెప్పింది. ఆ మాటలు విన్న గోవిందు నిజమే అనుకుని వాణి మట్టి వినాయకుల్ని తయారు చేయడానికి ఒప్పుకున్నాడు. తర్వాత రోజు ఉదయమే ఇంటిల్లిపాది పొలం దగ్గరికి వచ్చారు. అక్కడ బంకమట్టితో వాణి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంది. గీత, గోవిందు, గణేష్ కూడా వాణికి సహాయం చేస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు చాలా విగ్రహాల్ని తయారు చేశారు. తెల్లారి ఆ విగ్రహాలన్నిటినీ గోవిందు ఒక తోపుడు బండి మీద పెట్టుకుని ఊర్లో అమ్మడానికి వెళ్లాడు. పర్యావరణాన్ని కాపాడే విగ్రహాలు, మట్టితో చేసిన తక్కువ ధరలో దొరికే విగ్రహాలు అని చెప్పి గోవిందు విగ్రహాలన్నిటినీ అమ్మేసి ఇంటికొచ్చాడు. ఇంటికి వచ్చి, అమ్మ వాణి, నీ సంకల్పం మంచిదమ్మా, అందుకే మన విగ్రహాలన్నీ అమ్ముడుపోయాయి. ఇదిగో డబ్బు, ఇప్పుడు మనం కూడా మట్టి గణపతిని పెట్టుకొని పూజిద్దాం అనగానే వాణి వాళ్ళ నాన్నకి థ్యాంక్స్ చెప్పి ఆ డబ్బు తీసుకుని తమ్ముడు దగ్గరికి వెళ్ళి, గణేష్ ఇదిగో వినాయకుడి విగ్రహాన్ని పెట్టాలని ఆశపడ్డావు కదా, నీకోసమే ఇదంతా అని డబ్బు ఇచ్చింది. ఆ డబ్బు తీసుకొని గణేష్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నాకు వినాయకుడిని ఎలా పూజించాలో చెప్పండి, ఈ డబ్బుతో ఏమవసరమో అన్నీ మీరే పట్టుకురండి అని ఆ డబ్బంతా మళ్ళీ వాళ్ళ నాన్నకే ఇచ్చాడు. గోవింద్ చాలా సంతోషంగా, సరే మనమందరం ఈసారి వినాయక చవితిని చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం సరేనా అని అన్నాడు. అందరూ ఆనందించారు. అలా వాణి తన తమ్ముడి కోసం మట్టి గణపతుల్ని తయారు చేయడమే కాకుండా అదే మట్టి గణపతితో తమ్ముణ్ణి కూడా పూజించేలా చేసింది. ఫ్రెండ్స్, మీరు కూడా పర్యావరణాన్ని కాపాడండి. కెమికల్స్తో చేసిన విగ్రహాల్ని కాకుండా మట్టి గణపతుల్నే పూజించండి. చాచా టీవీ ప్రేక్షకులందరికీ మా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్ ఫ్రెండ్స్, హ్యాపీ గణేష్ చతుర్థి.